ఓకే మన నెక్స్ట్ బిట్ వచ్చేసి మహాభారతం మహాభారతం ఆంధ్ర భాగవతం రామాయణం వరుసగా గుర్తించమంటున్నారు మహాభారతాన్ని ఎవరు రాశారు ఇక్కడ రాసిన వాళ్ళని ఇచ్చారన్నమాట రచయితల్ని వాళ్ళను ఇచ్చారు మనల్ని కనుకోమంటున్నారు మహాభారతం महाभारता एवर राशार कवित्रय कदा नन्नय तिक्कन एर्रन वीलू राशार वीर मुगर ने मनमेमटा कवित्रयमने अटा काबी महाभारता कवित्रय राशार इकड़ा कवित्रय व्यासुड़ व्यासुड़ इध तपूटी व्यासुण्णी एलिमेट इक कवित्रयमने करक्ट आंध्र भागवतम एवर राशार भागवता पोतना रचार काबी पोतना इकड़ी मन को कवित्रय पोतना रामायणम इकड़ा तोली तेलुगु रामायणम अंडी तोली तेलुगु रामायणम रामायणम अंटे मल्ली संस्कृत रामायणम अनुकुंटारु रामायणम अंटे गनुक तोली तेलुगु रामायणम एवर रासारु गोनबुद्धारेड्डी रंगनाथ रामायणान्नि रचिंचाडु आयन तेलुगु तोली रामायणम अदे काबट्टी गोनबुद्धारेड्डी ई ऑप्शन अनेदि मनकि करेक्ट ऑप्शन अवुतुंदि जतपरचंडी भूतकालिक असमापक क्रिया भूतकालिक असमापक क्रिया क्वार्तकम क्वार्तकमंटे गनक ओक असमाप क्वार्तकमने एला उंटुंदी क्वार्तकवाक्यम असल क्वार्तकवाक्यमने एला उंटुंदी अंटे गनक भूतकालंलो असमापक क्रिय वच्ची समापक क्रिय उंटुंदी दाने क्वार्तकम अंटामु इकड़ भूतकालिक असमापक क्रिया भूतकालिक असमापक क्रिया चूडंडी ओक एग्जांपल चूद्दां क्वार्तकानिकी రాముడు లంకకు వెళ్లి రావణుని చంపి సీతను తెచ్చాడు ఈ వాక్యం అంతా కూడా ఏంటి భూతకాలంలో ఉంది భూతకాలం అంటే ఏ కాలము జరిగిపోయిన కాలం కదా భూతకాలంలో ఉంది అయితే అక్కడ అసమాపక క్రియలు ఉన్నాయా లేవా అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో ముగుస్తుంది అలా ఉంటే గనుక క్వార్తకం అవుతుంది మనకి క్వార్తకం అంటే అర్థమైంది కదా క్వార్తకం అనేసి దేన్ని అంటామని ఇప్పుడు భూతకాలిక అసమాపక క్రియతో ఉండేది ఏంటి క్వార్తకం ఇది సరైనదే భవిష్యత్ అసమాపక క్రియ భవిష్యత్ అసమాపక క్రియ దేంట్లో వస్తుంది చేదర్తకంలో కనిపిస్తుంది కష్టపడితే ఫలితం వస్తుంది ఇక్కడ ముందు మనం కష్టపడితే తర్వాత ఫలితాన్ని ఆశిస్తాం అన్నమాట ముందు ఈ పని జరుగుతే తర్వాత ఫలితాన్ని ఆశించొచ్చు అది భవిష్యత్ అసమాపక క్రియ ఎక్కడ ఉంటుందంటే చేదర్తకంలో ఉంటుంది కాబట్టి చేదర్తకం వర్తమాన కాలిక అసమాపక క్రియ వర్తమాన కాలిక అసమాపక క్రియ అనేది దేంట్లో కనిపిస్తుంది శత్రర్థకంలో కనిపిస్తుంది మనం చూసాం కదా గీత పడుతూ లేస్తూ సైకిల్ తొక్కుతుంది అది ఎలా ఉంది వర్తమాన కాలంలో ఉంది అసమాపక క్రియ సమాపక క్రియ రెండు కూడా మనకి ఎలా ఉంటాయి వర్తమాన కాలంలో ఉంటాయి వర్తమాన కాలిక అసమాపక క్రియ దేంట్లో కనిపిస్తుంది అంటే శత్రర్థకంలో కనిపిస్తుంది కార్యకారం సంబంధంగల వాక్యము హేత్వర్తకము హేత్వర్తకము హేత్వర్తకం అంటే పంటలు కురిసి చి వర్షాలు కురిసి పంటలు పండాయి అనేసి వర్షాలు కురిసి పంటలు పండాయి కారణాన్ని తెలిపితే గనుక అది హేత్వర్తకం అవుతుంది అయితే చూద్దాం A1 B2 C3 D4 ఇది మన కరెక్ట్ ఆప్షన్ అండి సంతోషం ప్రశ్నించే అర్థం గల సామర్థ్యము అనే అర్థం వచ్చే వాక్యాలు సంతోషం ఇక్కడ చూడండి సంతోషం వచ్చినప్పుడు మనం ఎలా అరుస్తాము ఆశ్చర్యంతో అరుస్తాం అన్నమాట ఆహా ఓహో అని చెప్తాం కదా సంతోషం వచ్చినప్పుడే అలాంటి ఆచార్యార్థకమైనవి మనకు వస్తాయి కాబట్టి ఆచార్యార్థకం అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ప్రశ్నించే అర్థం గల వాక్యము ప్రశ్నించే అర్థం గల వాక్యాన్ని ఏమంటాము ప్రశ్నార్థకం అనేసి అంటాము ప్రశ్నార్థకం ఇది ప్రశ్నార్థకం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సామర్థ్యాన్ని తెలిపితే ఏంటి సామర్థ్యార్థకము కాబట్టి ఇది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మిగతావేవి కావు ఇది అవ్యయమే ఈ ఆచార్యం పలికినప్పుడు మనకు కలిగేది అవ్యయమే కానీ మనకు అక్కడ వాక్యం కావాలి కాబట్టి ఆచార్యార్థక వాక్యము జతపరచండి సరళాలు సరళాలు ఏమంటాము సరళాలని గజడ దబలు సరళాలు ఏంటి గజడ దబలు అనేవి సరళాలు పరుషాలు కచట తపలు పరుషాలు అంతస్థాలు ఏవి అంతస్థాలు అంటే గనక ఏమంటాము యారాలావాలు అంతస్థాలు ఇవి అంతస్థాలు ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్నా విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటాము అయితే చూడండి A2 B1 C4 D3 ఇది కరెక్ట్ ఆప్షన్ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఇది పొడుపు కదా దీనికి విడుపు అడుగుతున్నారు మనల్ని విడుపు ఏమవుతుంది తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఆలోచించండి తండ్రి గరగర అంటే పనసపండు దీనికి ఆప్షన్
కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పనసపండు. పైనంతా ఎలా ఉంటుంది పనసపండు, గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా, కాబట్టి తండ్రి గరగర, తల్లి పీచు పీచు. లోపల మనం ఒలిస్తే ఎలా ఉంటుంది, పనస పొట్టు అంతా ఉంటుంది కదా, పనస పొట్టు అదంతా పీచు పీచు. బిడ్డలు రత్న మాణిక్యాలు, దాని లోపల పనస తొనలు ఎలా ఉంటాయి, రత్నాల్లాగా ఉంటాయి, మాణిక్యాల్లాగా, రత్న మాణిక్యాలు. కాబట్టి పనస పండు అనేది కరెక్ట్ ఆప్షన్. భర్తృహరి ఇక్కడ రచయితలు ఇచ్చారు, ఇక్కడ వారి శతకాలు ఇచ్చారు, మనల్ని మ్యాచ్ చేయమంటున్నారు. భర్తృహరి శతకము, భర్తృహరి ఏం రాశారంటే సుభాషిత త్రిసతి అనేదాన్ని భర్తృహరి గారు రచించారు. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నాలను రచించారండి, ఈయన సుభాషిత రత్నాలు రచించారు. పక్కి అప్పల నర్సయ్య కుమార శతకాన్ని, కుమార శతకాన్ని ఎవరు రాశారు, పక్కి అప్పల నర్సయ్య గారు రాశారన్నమాట. మారద వెంకయ్య, మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రచించారు. ఏ టు బి వన్ సి త్రీ డి ఫోర్ ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ సంధులు ఇచ్చారు, సంధి నిషేధం అవుతుందా, వైకల్పికం అవుతుందా, బహుళకం అవుతుందా, ఏదో కనుక్కోమంటున్నారు. నిత్యం, సంధి నిత్యంబు, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చేశారు. జనకుడు ఇతడు, సంధి నిత్యంబు ఏ సంధిలో అవుతుంది మనకు, ఉత్త సంధిలో సంధి నిత్యంబు అవుతుంది. జనకుడు ఇతడు, దాన్ని విడదీయండి, విసంధి చేయండి, జనకుడు ప్లస్ ఇతడు, జనకుడు ప్లస్ ఇతడు, జనకుడు ఇతడు, జనకుడు ప్లస్ ఇతడు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, సంధి నిత్యం అవుతుంది, సంధి నిత్యం అవుతుంది, కాబట్టి ఇది కరెక్టే. సంధి నిత్యం అంటే ఏంటి, ముందు నిత్యం అంటే కనుక సూత్రంలో చెప్పినట్టు సంధి కార్యం తప్పక జరిగి తీరుతే గనక అది నిత్యంబు అంటాము. కాబట్టి ఇక్కడ మనకి సంధి జనకుడు ఇతడు అనే పదంలో సంధి నిత్యం అవుతుంది. నిషేధం, నిషేధం, నిషేధం అంటే ఏంటి, ఇక్కడ ఎడాగం సంధి, మాయత్త, మాయత్త అనేది సంధి నిషేధం అవుతుంది. అక్కడ చూడండి మా ప్లస్ అత్త వస్తుంది, మాయత్త విడదీస్తే, విసంధి చేస్తే. ఇక్కడ మాకు ఆకు సంధి ఏం జరగట్లేదు, సంధి నిషేధం అయ్యింది. యా అనేది మనకేమైంది, ఆగమంగా వచ్చి చేరుతుంది, కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది, ఎడాగమ సంధి అవుతుంది. సంధి నిషేధం అయింది అంటే కనుక ఇక్కడ సంధి ఏం జరగట్లేదు, సంధి జరగడం లేదు, కాబట్టి ఇక్కడ సంధి నిషేధం అవుతుంది. మీరు ఎడాగమ సంధి సూత్రం కనుక చూసుకుంటే అక్కడ సంధి నిషేధం అవుతుంది. వైకల్పికం, వైకల్పికం అంటే ఏంటి, సంధి జరగచ్చు జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి అది ఏమి ఇలా రాస్తాము, అదేమి కూడా అవుతుంది. దీన్ని విసంధి చేసినప్పుడు అది ప్లస్ ఏమి అవుతుంది. మళ్ళీ మనము సంధి, సంధి పదం రాసేటప్పుడు ఇలా వస్తుందన్నమాట, యా అనేది అదనంగా ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఆ దాన్ని ఏమంటామంటే వైకల్పికము అనేసి అంటాము. వైకల్పికం అంటే అర్థమైంది కదా, ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు, అలా ఉంటే కనుక వైకల్పికం. ఇది ఇక్కడ వైకల్పికమే అవుతుంది. బహుళం, బహుళం అంటే ఒక్కొక్కసారి సంధి నిత్యం అవుతుంది, ఒక్కొక్కసారి వైకల్పికం అవుతుంది, ఒక్కొక్కసారి నిషేధం అవుతూ వస్తుంది. అలా దేంట్లో చూస్తాము, అత్వసంధిలో చూస్తాము మనము. సంధి బహుళకం దేంట్లో అవుతుంది, అత్వసంధిలో అవుతుంది. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్. ఇంకా సంధుల గురించి చెప్పుకునేప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాము. ఏ వన్ బి టు సి త్రీ డి ఫోర్ ఇది మన కరెక్ట్ ఆప్షన్ అండి. జతపరచండి ద్విత్వం, ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరం అని దేన్ని అంటాము, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు, అదే హల్లు ఒత్తు వస్తే కనుక దాన్ని ద్విత్వాక్షరం అంటాము. ఇప్పుడు చూడండి అక్క అనేది చూసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది అక్క, కాకు కావతే వచ్చింది, ఇది ద్విత్వాక్షరము. ద్విత్వం అంటే ఇది ఒక హల్లుకు అదే హల్లు కలవడము, అదే హల్లు ఒత్తుగా కలవడాన్నే ద్విత్వం అంటాము. సంయుక్తము, సంయుక్తాక్షరం అంటే కనుక ఒక హల్లుకు వేరొక హల్లు, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా రావడము. ఇప్పుడు చూడండి ఆత్మ, ఆత్మ ఉందనుకోండి, ఇక్కడ తాకు మా ఒత్తు వచ్చింది, అంటే ఇక్కడ తాకు తావొత్తే కాకుండా మా ఒత్తు వచ్చింది, ఇది వేరే హల్లుది కదా, వేరే హల్లు ఆత్మ, ఇక్కడ ఆత్మ, ఇది వేరే హల్లుది కాబట్టి వేరే హల్లు, ఒక హల్లుకు మరొక హల్లుతో కలవడము సంయుక్తం అవుతుంది. సంశ్లేషము, సంశ్లేషం అంటే ఏంటి, సంశ్లేషం అంటే కనుక ఒక హల్లుకు రెండు వేరే హల్లుల ఒత్తులు రావడము సంశ్లేషం అవుతుంది. ఒక హల్లుకు ఇక్కడ చూడండి మొదటి పదం చివర హల్లు, రెండవ పదం మొదటి హల్లుతో కలవడము. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, రాష్ట్రం, రాష్ట్రం, ఇక్కడ చూడండి షాక్ ఏమొచ్చాయి, రావొత్తు వచ్చింది, టావొత్తు వచ్చింది, ఇలా రెండు వేరే అక్షరాల, రెండు
వేరే హల్లుల వృత్తులు వస్తే గనక అది సంశ్లేషం అవుతుంది. ఇక్కడ సంశ్లేషం అంటే ఇది. ద్రుతము, ద్రుతము అంటే తెలుసు మనకి, నకారం. నకారం అంటే గనక ద్రుతము అనేసి చెప్పుకుంటాము. నకారము అంతం గలవన్నీ ద్రుత ప్రకృతి కాలవుతాయి. ఇక్కడ మనకి ద్రుతమే కావాలి కాబట్టి నకారాన్ని ద్రుతము సామాన్యంగా తీసుకుంటాము. అరసున్నా సున్నా ను ను ద్రుతాలు ఇది ఇది అవుతుంది మనకి కరెక్ట్. కాబట్టి ఏ టు బి వన్, ఏ టు బి వన్, సి త్రీ డి ఫోర్ ఇది మన కరెక్ట్ ఆప్షన్ అండి. జతపరచండి ద్రుత ప్రకృతికము. ద్రుతము అంతముగా గల పదాలన్నీ ఏమవుతాయి? ద్రుతము అంతముగా గల పదాలన్నీ ద్రుత ప్రకృతి కాలవుతాయి. అంటే ఇక్కడ ను నకారము అంతముగా రావాలి. అరసున్నా కానీ సున్నా కానీ నకారంలో ఏదైనా ను నా ఇవన్నీ ఇక్కడ ద్రుత ప్రకృతికం అంటే టోచన్ అనేది ద్రుత ప్రకృతికం అవుతుంది. త్రికము, త్రికములని వేటిని అంటాము? ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఆ ఈ ఏలు త్రికములు. విభక్తి, విభక్తి డు మూవులు ప్రథమ విభక్తి ఇవి విభక్తి వాక్యాలు. సమాసం, గ్రంథాలయం అనేది సమాస పదం. అయితే ఆప్షన్స్ చూద్దాము. ఏ ఫోర్ బి టూ సి త్రీ డి వన్ ఇది మన కరెక్ట్ ఆప్షన్. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దుతే గుద్దులు, పొడుపు విడుపు సరైనది. ఏంటి ఇక్కడ విడుపు చూడండి, అద్దము. అద్దం అనేది మనం చూస్తే అక్కడ కూడా చూపులే ఉంటాయి. నవ్వితే నవ్వులు, గుద్దుతే గుద్దులు, ఇది అద్దము. సరైనవి గుర్తించండి. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ 1970 శ్రీమద్ రామాయణాన్ని, శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి ఆయనకు ఏమైంది, జ్ఞానపీఠ అవార్డు వచ్చిందన్నమాట. అలాగే సింగిరెడ్డి నారాయణ రెడ్డి 1988 విశ్వంబర, ఈయనకు కూడా సినారే గారండి, సినారే గారికి కూడా 1988 విశ్వంబర అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. రావూరి భరద్వాజ ఈయనకి 2012 పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించిందన్నమాట. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి 1970 శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. సినారే గారికి 1988 విశ్వంబరాకి, విశ్వంబర అనే రచనకు రావడం జరిగింది. రావూరి భరద్వాజ 2012 పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. జతపరచండి తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు ఇతిహాసం ఏంటి? మహా ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం అనేది తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏమని చెప్పుకున్నాము? రంగనాథ రామాయణము. ఎవరు రచించారు? గోనబుద్దారెడ్డి. ఇంతకుముందు బిట్టలో చెప్పుకున్నాం అన్నమాట. తొలి తెలుగు శతకం, ఋషాధిప శతకం. తొలి తెలుగు శతకం, ఋషాధిప శతకం. తొలి తెలుగు పురాణం, మార్కండేయ పురాణం. అయితే చూడండి ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ ఇది మన కరెక్ట్ ఆప్షన్. తొలి తెలుగు యాత్రా కథానిక, కాశీ యాత్ర చరిత్ర అండి. తొలి తెలుగు యాత్రా కథానిక వచ్చేసి కాశీ యాత్ర చరిత్ర. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. తొలి తెలుగు కథానిక ఏంటి? దిద్దుబాటు. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. ఇక్కడ రాజశేఖర చరిత్ర. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఇది మన కరెక్ట్ ఆప్షను. సరైనవి గుర్తించండి. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. మనకి పైవన్నీ కూడా సరైనవే. చూద్దాం, పైవన్నీ సరైనవే, ఆప్షన్ లేదు. ఏ మరియు బి మాత్రమే సరైనవి, ఇక్కడ సి కూడా సరైనదే. ఏ మరియు సి మాత్రమే సరైనది కాదు, బి కూడా. సి బి మాత్రమే సరైనవి కాదు, ఏ కూడా. ఏ బి మరియు సి అన్నీ సరైనవే, ఇక్కడ ఇచ్చారు, అన్నీ సరైనవే. షట్ చక్రవర్తులు కానివారు, కానివారు అడుగుతున్నారు. అంటే మనకు అయిన వాళ్ళు ఎవరో తెలియాలి. షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది? షట్ రుచులు అంటే ఎన్ని రుచులు? 6 రుచులు. షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది? 6 మంది. 6 మంది చక్రవర్తులు. హరిశ్చంద్రుడు షట్ చక్రవర్తులలో ఒకరు. నలుడు, నలుడు కూడా షట్ చక్రవర్తులలో ఒకరే. పురుకుత్సుడు ఈయన కూడా షట్ చక్రవర్తులలో ఒకరు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు, సగరుడు,
ఎవరు సగరుడు పురూరవుడు వీళ్ళంతా కూడా షట్ చక్రవర్తులండి ఎవరు వీరంతా షట్ చక్రవర్తులు అంటే ఆరు మంది చక్రవర్తులు విశ్వామిత్రుడు ఇక్కడ రాంగ్ విశ్వామిత్రుడు షట్ చక్రవర్తులలో ఒకరా కాదు కదా షట్ చక్రవర్తులని వీరిని అంటాము విశ్వామిత్రుడు కాదు కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ అది అష్టదిక్పాలకురు కానివారు అష్టదిక్పాలకురు కానివారు అడుగుతున్నాడు ఇంద్రుడు అగ్ని యముడు వీళ్ళు అష్టదిక్పాలకులలో ఒకరు అష్టదిక్కులు ఉంటాయి కదా మనకి అంటే ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కులకు కాపలా ఉండేవాళ్ళు అష్టదిక్పాలకులు అంటారు నిరుతి వరుణుడు వాయుదేవుడు వీరు కూడా వీరంతా కూడా అష్టదిక్పాలకులే కుబేరుడు కరెక్టే ఇక్కడ నందనుడు పురువుడు వీళ్ళు కాదు పురువుడు షట్ చక్రవర్తులలో ఒకడు నందనుడు కూడా కాదు ఇక్కడ కుబేరుడు ఈశానుడు యముడు వీరంతా కూడా అష్టదిక్పాలకులో ఒకరే కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది కుబేరుడు కరెక్టే కానీ నందనుడు పురువుడు కాదు కదా కాబట్టి ఈ ఆప్షన్ ద్విగువ సమాసం కానిది ద్విగువ సమాసం కాంతి కావాలి త్రికరణములు షడ్రుచులు సంఖ్య అక్కడ విగ్రహవాక్యం రాసినప్పుడు సంఖ్య వస్తుంది కాబట్టి ఇది కాదు చతుర్ముఖుండు వేదాలు చతుర్ముఖుండు అంటే కనుక నాలుగు ముఖములు కలవాడు వస్తే ఏమవుతుంది అది బహువ్రీహి సమాసం అవుతుంది కలది కలవాడు కలవారు అనే విగ్రహవాక్యంలో కనిపిస్తే అది ఏ సమాసము బహువ్రీహి సమాసము ఇక్కడ వేదాలు అనేది కూడా మనకి ద్విగు సమాసం కాదు సప్త ఋషులు ఏడు అని సంఖ్య గల ఋషులు పంచమాతృమూర్తులు ఐదు అని సంఖ్య గల మాతృమూర్తులు నవరత్నాలు తొమ్మిది అను సంఖ్య గల రత్నములు అష్టదిక్పాలకురు ఎనిమిది అను సంఖ్య గల దిక్పాలకురు కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సరైనవి గుర్తించండి ఎడాగమ సంధి ఇక్కడ సంధిని రాసుకుంటే కనుక ఏమొస్తుంది మేన ఎల్లుడు అయితే చూడండి ఇక్కడ యా అనేది ఎలా వస్తుంది సంధి నిషేధం అయ్యి యా అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి ఇది ఎడాగమ సంధి గసడదవాదేశ సంధి ఎలా వస్తుంది రాస్తే కనుక వాడుగొట్టే గసడదవాలు వస్తాయన్నమాట మనకి కచటితపాలకు గసడదవాలు వస్తాయి సరళాదేశ సంధి పూచెన్ గల్వలు ఇక్కడ దీన్ని ద్రుత సంధి అని కూడా అంటాము ద్రుతము అంతంగా వస్తుంది కాబట్టి పూచన్ గల్వల్ అనేది సరళాదేశ సంధి పైవన్నీ కూడా సరైన ఆప్షన్సే అన్నీ కూడా సరైనవే కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఎరుక అంటే కనుక తెలియు నాకు ఎరుకనే అంటాము అంటే తెలుసు అనేసి కంచె పొద రిత్త ఒట్టి రిత్తహస్తములు అంటే కనుక ఒట్టి చేతులు ప్రతిబింబం ఇంద్రధనస్సు ప్రతిబింబం అంటే ఇంద్రధనస్సు కాదు కదా ఇది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది జతపరచండి కర్ణము అంటే ఏంటి చెవి కర్ణాభరణము అంటాము అంటే చెవి కర్ణాభరణం అంటే ఏంటి కర్ణం అంటే చెవి కర్ణాభరణం అంటే మనం పెట్టుకుంటాము కదా జుంకీలు కర్ణాభరణము కర్ణం అంటే కనుక చెవి చట్టి అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో మనం యూస్ చేస్తూ ఉంటాము వెడల్పైన మూతి గల ఒక మట్టి పాత్ర మూకట అనేసి అంటాము పల్లెల్లో అయితే కనుక మూకట అనేసి అంటారు చెట్టి అంటే నోరు వెడల్పు గల చిన్న మట్టి పాత్ర చెట్టి దళం అంటే కనుక సైన్యము తెలుసు ఇది మనకి దళం అంటే సైన్యము భత్యము జీతభత్యాలు అనేసి అంటారు భత్యం అంటే కనుక చెల్లించే సొమ్ము A4 B3 C2 D1 ఇది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది పర్యాయ పదాలను సరైనవి గుర్తించండి సరైన పర్యాయ పదాలను గుర్తించమంటున్నారు కులము తెగ జాతి చెట్టు మాను వృక్షము జలది సముద్రం కడలి పైవన్నీ కూడా సరైనవేనండి అన్నీ కూడా సరైనవే పర్యాయ పదాలను జతపరచండి శైలము అంటే కనుక శ్రీశైలము అనేసి గుర్తుపెట్టుకోండి శ్రీశైలం ఎక్కడుంది అడవులలో ఉంది అంటే కొండ పైన ఉంది అది కొండనే కదా శ్రీశైలం అనేది కాబట్టి శైలము అంటే కనుక కొండ అద్రి లేగ మా ఇంట్లో లేగదూడ పుట్టింది అంటాము లేగదూడ అంటే లేగ అంటే కనుక దూడ పెయ్య అనే అర్థము పాలాక్షుడు అని అంటే కనుక పాలాక్షుడు అంటే ఎవరు శివుడు
పాలత అభిషేకాన్ని ఇష్టపడతాడు కదా శివుడు. ఇక్కడ ఫాలాక్షుడు అంటే గనుక శివుడు అనేసి గుర్తుపెట్టుకోవడానికి ఫాలాక్షుడు అంటే ఎవరంటే శివుడు. అభిషేక ప్రియుడు కదా శివుణ్ణి అభిషేక ప్రియుడు అనేసి చెప్తాము. కాబట్టి ఫాలాక్షుడు అంటే శివుడు హరుడు. దుగ్ధము, దుగ్ధము అంటే ఏంటి? పాలు, క్షీరము అంటే A4 B3 C2 D1 ఇది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సరైన పర్యాయ పదాలను గుర్తించండి, సరైన పర్యాయ పదాలను గుర్తించమంటున్నారు. వర్ణము, కులము, రంగు. విజయుడు, అర్జునుడు, గాంధీవి. దిటవు, శక్తి, ధైర్యము. అబ్బా దిట్టంగా ఉన్నారు అంటారు, అంటే దిట్టంగా ఉన్నాడు మావాడు అని చెప్పేస్తా అంటారు. అంటే ఏంటి దిట్టవు అంటే కనుక ధైర్యము, శక్తి. శౌర్యము, తేజము, ప్రతాపము. ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే, ఏబిసిడి అన్నీ సరైనవే. సరైన వాటిని గుర్తించండి. గవాక్షం, గవాక్షం అంటే ఏంటి? కిటికీ. తావు, తావు అంటే కనుక స్థానము. గుండె, హృదయం, ఇలా, నేల. పైవన్నీ కూడా సరైనవే, ఏబిసిడి అన్నీ సరైనవే. సరైన ప్రకృతి వికృతులను గుర్తించండి. నిద్ర, నిదుర, రాత్రి, రాత్రి. అక్షరము, అక్కరము, ముద్ర, ముద్దర. ఇవి కూడా అన్నీ సరైనవే, అన్నీ సరైనవే అన్నమాట.